అన్న ఎలా ఉంది అన్న పరిపాలన జగన్ గారిది? జగన్ పరిపాలన అయితే మాకు మేస్త్రీలకు అయితే బాగోలేదండి. ఎందుకని? ఎందుకని అంటే మాకు ఇసుక రేట్ పెరిగిపోయిన కానీ మాకు ఒక్క అసలు ఏకు అవగాహన కూడా లేదు. ఎందుకంటే డబ్బులు కూడా ఓనర్లకు పని చెప్పట్లేదు ఇసుక పెరిగిన కానించి. తర్వాత రేట్లు కూడా మన దేని రేట్లు అంటే నిత్యావసర వస్తువులు ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయా? పెరిగిపోయిన కానించి మాకు డబ్బులు సాలట్లేదు. ఓనర్ల జీతాలు పెంచమంటే పెంచట్లేదు. ఎక్కడ సరిపోతాయి మాకు జీతాలు? తప్ప అన్నీ పెరిగాయి అంటారు. అన్నీ పెరిగాయి మాకు. అసలు ఏమీ కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? అవి పెరిగిపోయినాయి కదా. కరెంట్ ఛార్జీలు ఎప్పుడైతే పెంచాడు కదా. గతంలో ఎలా వచ్చాయి నెలకి, ఇప్పుడు ఎలా వస్తుంది? గతంలో అయితే మాకు 60 రూపాయలు 70 రూపాయలు వచ్చాయి పల్లెటూరుకు. ఇవాళ అయితే 150 180 సగానికి సగం వస్తున్నాయి. ఈ ఇసుక అందుతుందండి మరి మీకు? ఇసుక మాకు అందట్లేదు. రేట్ కొనుక్కుంటే ఎంత? 7,000 అవుతుంది పైన. అప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడైతే 2,500 3,000కి వచ్చింది ఇసుక. ఇప్పుడు ఇప్పుడైతే 7,000. ఓనర్లు ఏం పని చేయంతారు? ఆపేస్తున్నారు. ఆపేసిన కానించి మాకు వారానికి 4 రోజులు 3 రోజులు పని. ఎక్కడో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్లు ఉంటే డైలీ చేసుకుంటున్నారు. మా లాంటిలో అయితే మరి కష్టమే. ఓనర్లు చెప్తే వెళ్ళడం లేదు. ఇసుక మాఫియా వల్ల మీకు ఇబ్బందులు పడుతున్నారు? ఇసుక వల్ల ఎక్కువ మాకు. ఇసుక మాఫియా ఎక్కువ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు మరి. బాగానా అక్కడ గబ్బడ పాయింట్లో ఇచ్చేవారు, ఆ పాయింట్లో కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు డైలీగా లారీలు వస్తున్నాయి. మరి ఎక్కడికి వెళ్తుందంటారు ఇసుక అంతా? ఇసుక ఎక్కడికి వెళ్తుంది అంటే బడా సేట్లు అందరూ మరి ఇసుక మాఫియా అమ్ముకుంటున్నారు. పేదలందరూ కొనుక్కోలేకపోతున్నారు. చిన్న చిన్న వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఒక్క ఇసుక లేకపోవడం వల్ల ఎంతమందికి ఉపాధి కోల్పోయారంటారు? మీ మా లేబర్ కూల్ అంతా మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మీరు కాకుండా ఇంకా ఎవరెవరు? బోల్డ్ మంది లేబర్ తాపి మేస్త్రులు లేబరే. దానివల్ల వీళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళు మరి మాకు పని ఉంటాయి కదా, వాళ్ళకి పని ఉంటుంది. ప్లంబింగ్ వాళ్ళు శానిటరీ వాళ్ళు దాదాపు సంవత్సరం ఇసుక అందుబాటులో లేదు. అప్పుడు ఏం చేశారు మీరు అందరూ? మీకు ఖాళీగా ఉండేవాళ్ళండి. మరి అప్పు చేసుకోవడం తినడం, ఉన్న వాళ్ళు ఉంటే భూములు ఉన్న వాళ్ళు ఉంటే ఏదో పండించుకోవడం తినడం చేస్తారు. మా అలాంటి వాళ్ళు మరి డైలీ కూలుకునే వాళ్ళు ఏం చేస్తారు? 4 రోజులకి వెళ్తే కూడా అప్పు చేసుకోవడం సిటీల దగ్గర ఇలా చేసుకోవడం. అంటే రేపు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈసారి ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అంటారు? ఎవరికి ముఖ్యమంత్రి అంటే అది చెప్పలేమండి. మెజారిటీ అంటే ఎవరికి చెప్పలేం. కానీ అంటే పలానా వాళ్ళు అయితే మనకి భవిష్యత్తు పరంగా బాగుంటుంది అని. మాకైతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అండి. లేబర్ పరంగా అయితే చూసుకుంటాడు. ఇప్పుడు మందు రేట్లు ఉన్నాయి, అది సాయంత్రానికి ఏదో అలవాటు ఉంది. ఇవాళున్న సరుకు రేపు రావట్లేదు, అంతా చీపు. 150 కోట్లు 200 కోట్లు పేర్లు చెప్పుకోవడం తప్ప అసలు ఒక పాత బ్యాండ్ ఒకటని ఇస్తున్నాడు, అది ఇవ్వట్లేదు. క్వాలిటీ ఎలా ఉంది? వేస్ట్ అండి క్వాలిటీ. అన్ని డబ్బులు పెట్టుకోలుకున్నా వేస్ట్, క్వాలిటీ లేదు. రేట్లు రేట్లు విపరీతం అందుతున్నాయి. అప్పుడు గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమ్మిన మందు తాగిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు అమ్మిన మందు ఎలా? ఇప్పుడు ఇప్పుడు తాగింది అయితే మాకు గుండెల్లో మంట, ఆరోగ్యం పొట్టలై పోవట్లే. మరి తాగుతున్నారా మానుకుంటున్నారా? మరి అలవాటు ఎక్కడ మానేస్తామండి? అది మద్యపానం పూర్తిగా నిషేధం అని చెప్పి ఆ రోజు అలాగైతే యాతం లేదు కదా. ఇప్పుడు అలాగైతే తాగడం మానేద్దాం. చేయలేదు ఇక్కడ నిషేధం అస్సలు చేయలేదు. ఎందుకని అంటారు? గవర్నమెంట్ వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు సరుకు అమ్ముతున్నారు కాబట్టి గవర్నమెంట్ యాక్షన్ చేసుకోలేను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే సార్, రేపు 2024 ఎలక్షన్స్ వస్తారు, ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడుకి ఉందండి. ఎందుకని? చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పరిపాలన విభాగం కూడా బాగోలేదు కదండి. ఎవరి మీద వాళ్ళు పడితే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, వాళ్ళ మీద వాళ్ళ మీద ఎవరన్నాయమనంటే ఇది చేసేయడం, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయిపోతుందండి. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలోనా? ప్రస్తుతానికి రాష్ట్రంలో. రాష్ట్రంలో మరి ఎలాగుంటే మరి ఇంతకుముందు రాజశేఖర గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు చెప్పి ఇప్పుడు కూడా ఇంత ఇదిగా కనిపించలేదు కదండి. ఈ రేట్లు పెరిగిపోవడం, కరెంట్ బిల్లు ఎంత వచ్చిందండి? ఒకటి 3,000 3,000 4,000 వచ్చేస్తుంది. మరి ఇంతకుముందు 100 200 వచ్చే బిల్లు, 2 నెలలకి వచ్చే బిల్లు ఇవాళ నెలకు వచ్చేస్తుంది. రేట్లు ఎలా ఉన్నాయండి? రేట్లు చాలా గట్టిగా ఉన్నాయండి. రేట్లు మాకు 200 వచ్చింది, 200 వచ్చే బిల్లు ఇవాళ 700 800 వస్తుందండి. ఇప్పుడు మరి అలాంటప్పుడు మరి అలాగని ప్రతి విషయంలోనూ కూడా మరి ఇబ్బందిగానే కనపడుతుంది కదండి జనాలకి, పబ్లిక్కి. అంటే ఏ విషయాలు ఇబ్బందులు పడుతున్నారు జనాలు? ఏ విషయాలు అంటే ఇప్పుడు ఇంకా అన్ని విషయాలు అన్ని విధాలుగా ఇబ్బందిగానే కనపడుతుందండి. ఇంకా ఆ విషయం ఏ విషయం ఏం కనపడలేదండి. మరి ఏమన్నా చెప్తే ఇంకేం చెప్తామండి, ఇంకా చెప్పడానికన్నా ఇంకేముంటుంది. ఇంకా ఈ పథకాలు ఎలా ఉన్నాయంటారు జగన్ గారు? పథకాలు కొంతమంది అందుతున్నాయండి, అందులో పుల్లుకి వచ్చేస్తున్నాయండి. అందులోనే వాళ్ళకి ఏమి రావట్లేదండి.
అందులో అందులో నలభై సంవత్సరాలు దాటితే నలభై సంవత్సరాలు ఉన్నది మహిళ ఒంటరి మహిళ ఉన్నారండి వాళ్ళకి ఎలాగొస్తుంది కొంతమందికి నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులో నలభై సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి వస్తుంది యాక్చువల్గా యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి రావట్లేదు అది మరి వాళ్ళకి ఇబ్బంది కదండి మరి అది ఈ పథకాల వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా రాష్ట్ర ఉపయోగాలు డబ్బులు ఇస్తే ఉపయోగం ఏముంటుందండి డబ్బులు ఇచ్చేది మాత్రం ఉపయోగం ఉండదు ఎలాంటి డబ్బులు ఇచ్చేది ఇలా వచ్చి పెట్టేస్తున్నారు మరి ప్రభుత్వం ఏం చేయమంటారు ప్రజల ప్రభుత్వానికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే రేపు పొద్దుట ప్రభుత్వానికి అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఏమైతే బాగుంటుందో చూసుకొని చేయాలండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఈ వేళకు ఉద్యోగాలు ఉన్నాయి ఒక కంపెనీ ఉందా ఒక ఉందా ఏమైనా ఏమైనా వచ్చిందండి ఒక కంపెనీ వచ్చిందండి ఐదు సంవత్సరాలు ఒక్క కంపెనీ రాలేదు మరి ఉద్యోగాలు వస్తుందండి చదువుకున్న పిల్లల పరిస్థితి మరి అలాంటప్పుడు మరి చదువుకున్న పిల్లల గురించి చూద్దాం ఒక ఒక ఫ్యాక్టరీ రాలేదు ఇండస్ట్రియల్గా ఏం డెవలప్ అవ్వలేదు అలాగని చెప్పి పోలవరం మధ్యలో అయిపోయింది 78% పోలవరం అయిపోయింది 22% ఉండిపోయింది అంటున్నారు అలా అంటున్నారు ఉండిపోయింది అలాగని మరి 22% కూడా పూర్తి అవ్వలేదు కదా మరి అవ్వలేనప్పుడు ఆర్థికంగా వెనకబడిపోయినట్టు కదండి రాష్ట్రం రాష్ట్రం ఎక్కడ పోతుంది అన్నది మరి అందరూ ఇప్పుడు మేమన్నమాట కదండి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది అంటున్నారు కారణం ఒక ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వలేదు ఆర్థికంగా చిరిగిపోతుంది ఈ పథకాలన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ పథకాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు మీకు 1000 రూపాయలు చేసి ఎవరు పెడతామండి నచ్చిపోయిన ఎల్లు వస్తే అయిపోతుంది 1000 రూపాయలు దానివల్ల ఉపయోగం ఉందండి శాశ్వతంగా మీకు ఏదో చేస్తే మీకు బాగుంటుంది ఉపాధి కల్పించు ఉపాధి కల్పించాలంటే ఈ ఫ్యాక్టరీలు రావాలా ఫ్యాక్టరీలు రావాలనుకుంటే మీ ఇండస్ట్రీలుగా డెవలప్ చేయాలా మనకు మనకున్న ఫ్యాక్టరీలు కూడా బయటకు పోతున్నాయి అన్ని స్టేట్లోనే ఇప్పుడు తెలంగాణ పోని ఆ తర్వాత మద్రాస్ పోతుంది అన్ని విధాలు పోతున్నాయి కదండి ఫ్యాక్టరీలు చేత ఇబ్బందిగా ఉండేలా కనపడుతుందండి ఓకే సార్ అదండి.